రద్దీగా ఉన్న ప్రాంతాలే వాళ్ళ టార్గెట్. ఒక వస్తువుపై కన్ను పడినా హాంఫర్ట్, కన్ను తెరిచి మూసేలోపే ఆ వస్తువు మాయం. షాపింగ్ మాల్లు, పార్కింగ్ ప్లేసులపై వారి నిఘా. బైక్ పై రై రై అంటూ తిరుగుతూ వారి మెదడుకు పని పెడతారు. ఆ పని పెట్టిన మారుక్షణమే పథకం రూపొందిస్తారు. ఇంకేముంది, ఆ కుర్రకారు పట్టిందే బంగారం. తాళాలు వేసి ఉన్న ద్విచక్ర వాహనాలను ముందుగా ఎంచుకుంటారు. చేతిలో కట్టింగ్ ప్లే స్క్రూ డ్రైవర్ ఉంటే చాలు. ఆ యువకులు ఆడిందే ఆట, పాడిందే పాట. నిత్యం విశాఖ జిల్లాలో చోరీలకు పాల్పడుతూ పోలీసులు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న ఆ చోరీలపై పోలీసులు నిఘా పెట్టారు. ఎట్టకేలకు ఆ చోరీలను వలపని పట్టుకున్నారు. వారి వద్ద నుండి లక్షలు విలువ చేసే 25 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ చోరులను కటకటాల వెనక్కు నెట్టారు. చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలని దుర్బుద్ధితో దొంగతనాలను ఎంచుకున్నారు. దీంతో వారి ఆగడాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతూ సరదాగా గడుపుతున్నారు. చింతపల్లి మండలం పెనుగొంది గ్రామానికి చెందిన గెమ్మలి సురేష్, మరో వ్యక్తి ఇద్దరూ కలిసి రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసిన ప్రాంతాల్లో ముందుగా కలియ తిరుగుతారు. దీంతో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం చేతిలో ఉన్న స్క్రూ డ్రైవర్ కటింగ్ ప్లేయర్ కు పని పెడతారు. పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనం మీద వారి కన్ను పడిందా ఆ తాళం బద్దలు కావాల్సిందే. ఇలా విశాఖ జిల్లా పోలీసులను ముప్ప తిప్పలు పెడుతున్న ఈ చోరీలపై గత కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. ఓ రోజు చింతల వీధి వై జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ఆ చోరులు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారు. ఈ దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం బయటపడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా లక్షల రూపాయలు విలువ చేసే 25 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ దొంగలను కటకటాల వెనక్కు నెట్టారు. గత కొంతకాలంగా విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న బైక్ దొంగతనాల మీద విశాఖపట్నం జిల్లా పోలీసు వారు ప్రత్యేక దృష్టి సారించి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. కొన్ని నెలలుగా పడిన శ్రమ ఫలితం ఏంటంటే ఇవాళ పాడేరు పోలీస్ స్టేషన్లో పాడేరు ఎస్ఐ గారు ఇద్దరు బైక్ దొంగతనం చేసే వాళ్ళని, పెదగొంది గ్రామం చింతపల్లి మండలానికి చెందిన వాళ్ళని ఇద్దరిని పట్టుకుని విచారించగా వారి ద్వారా 25 బజాజ్ పల్సర్ బైకులని రికవర్ చేయడం జరిగింది. వీరు చాలా చోట్ల పార్క్ చేసి ఉన్న బజాజ్ పల్సర్ బైకుల్ని హ్యాండిల్ లాక్ వేసున్నా సరే ఆ హ్యాండిల్ని బలవంతంగా తిప్పడం, బలం ఉపయోగించి తిప్పడం ద్వారా ఆ లాక్ బ్రేక్ చేసి ఆ వైర్లు కనెక్ట్ చేసి బైక్ స్టార్ట్ చేసుకుని వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. వీరి బైకులన్నీ కూడా వారి స్వగ్రామమైన పెదగొండి దగ్గర దాచి ఉంచి సరైన సమయం వచ్చినప్పుడు ఒరిస్సాలో అమ్ముదామని చెప్పి వాళ్ళు అక్కడ దాచి ఉంచారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ గారు వీళ్ళిద్దరూ వస్తుండగా పట్టుకున్నారు. వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళి ఆ బైక్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది. ఆ 25 బైక్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో 22 బైక్లు, ఇవి కాకుండా మూడు బైక్స్ తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఉన్నాయి. మన జిల్లాలో పాడేరు, పెదబయలు, జీమాడుగుల, చింతపల్లి, కొయ్యూరు, జీకే వీధి, రోలుగుంట, కసింకోట, గొలుగొండ, అలాగే ఇవి కాకుండా మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో తుని, రాజమండ్రి, కోటనందూరు, ఈ చోట్ల వీళ్ళు దొంగతనం చేశారు. వీళ్ళ దగ్గర నుంచి మనం 25 బైకులు కూడా రికవర్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ స్టాఫ్తో మాట్లాడి ఈ బైక్స్ అన్ని కూడా ఆ బాధితులకి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో ముఖ్యంగా ముఖ్య పాత్ర పోషించిన పాడేరు సిఐ పైడప్ప నాయుడు గారు, అలాగే పాడేరు ఎస్ఐ శ్రీనివాస్ గారు, వాళ్ళ టీం అప్పలరాజు అండ్ రాజుబాబు, వీరికి నా ప్రత్యేక అభినందనలు.